నా పేరు డాక్టర్ శ్రీధర్ వెన్నమనేని ఇంటర్నల్ మెడిసిన్ అట్ ఇక్కడ ప్రతిమ హాస్పిటల్ కుకట్పల్లిలో ఐ వర్క్ సో టుడే మీ అందరికీ నేను లేటెస్ట్ ఇన్ఫెక్షన్ మన H3N2 ఇన్ఫెక్షన్ అనే ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ గురించి క్విక్ అప్డేట్ ఇవ్వదలుచుకున్నాను సో ఇన్ఫెక్షన్ నార్మల్లీ పిగ్స్లో ఉంటుంది ఈ వైరస్ పిగ్స్లో నార్మల్లీ సీరియస్ ఇన్ఫెక్షన్ లాంటిది ఇది ఉండదు వాటికి కానీ మనుషులు కానీ హ్యూమన్స్ ఎవరైనా కానీ వాటి దగ్గరికి వెళ్తే ఈ పశువుల దగ్గరికి వెళ్తే పిగ్స్ అవి తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది లంగ్స్లోకి మన థ్రోట్లోకి అలా స్ప్రెడ్ అవుతుంది సో ఈ ఇన్ఫెక్షన్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలామంది జ్వరం చాలా హై ఉంటుంది దాంతోపాటు గొంతులో నొప్పి జలుబు దగ్గడము తగ్గినప్పుడు ఎక్కువ మోస్ట్లీ డ్రై కాఫ్ అంటే ఎక్కువ తెమ్మడం అలా ఉండదు దీంతోపాటు చాలా నీరసము ఆకలి లేకపోవడం వీక్నెస్ తర్వాత తల తిరగడము తప్పటప్పుడు కొందరికి వాంతులు కొందరికి లూజ్ మోషన్స్ అలా అవ్వచ్చు ఇన్ఫెక్షన్ వల్ల మెయిన్ నిమోనియా అలాంటి కాంప్లికేషన్స్ వచ్చేవారు యూజువల్గా ఓల్డర్ పేషెంట్స్ అంటే ఒక వయసు 65 కన్నా ఎక్కువ ఉన్న ఆర్ చిన్నపిల్లలు లెస్ దెన్ 5 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ కానీ తర్వాత షుగర్ పేషెంట్స్ కానీ యాజ్మా పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ వీళ్ళంతా ఆర్ క్యాన్సర్ కీమోథెరపీ పేషెంట్స్ ఇలా వీళ్ళందరికీ రిస్క్ ఈ నిమోనియా రిస్క్ ఎక్కువ సో అందుకోసమే ఈ జ్వరము ఇలాంటి సింప్టమ్స్ ఉంటే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి మన ట్రీట్మెంట్ ఇది యూజువల్గా ఫస్ట్ 2 రోజుల్లోనే తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే సింప్టమ్స్ తొందరగా తగ్గిపోతాయి డిలే ట్రీట్మెంట్ అయినా కొద్దీ మెడిసిన్ పనిచేయకపోవచ్చు మెడిసిన్ పనిచేయకపోతే నిమోనియా అలాంటి రిస్క్ కొందరు ఇప్పుడు ఎస్పెషల్లీ ఓల్డర్ పేషెంట్స్ అంటే ఏజ్డ్ పేషెంట్స్ వాళ్ళకు ఈ ఇన్ఫెక్షన్ వల్ల నిమోనియా వచ్చి వెంటిలేటర్ మీద ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఎవరికైనా కానీ హై ఫీవర్ జ్వరం ఎక్కువ ఉండి జలుబు దగ్గడము బాగా నీరసము ఇలాంటివి ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ H3N2 ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవాలి ఇది నార్మల్గా స్ప్రెడ్ అయ్యేది ఇప్పుడు ఒక పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి వాళ్ళు ఒకవేళ మాస్క్ వాడకుండా తుమ్మడం కానీ దగ్గడం కానీ మన చుట్టూ చేస్తే డ్రాప్లెట్స్ ద్వారా మన ఊపిరితిత్తులకు వెళ్తాయి మనకు సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి యూజువల్గా 2-3 డేస్లో వచ్చేస్తుంది మనకు కూడా ఇన్ఫెక్షన్ సో అందువల్ల ఇన్ఫెక్షన్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి వీళ్ళంత వరకు వాళ్ళు ఒక 4-5 డేస్ ఇంట్లోనే ఉండాలి ఇంట్లో వేరే వాళ్ళకు దూరంగా ఉండాలి వీళ్ళంత వరకు సపరేట్ వేరే రూమ్లో ఉండి మాస్క్ వేసుకోవడం తర్వాత చాలా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వీలైనంత వరకు ఎక్కువ ఫ్లూయిడ్స్ బాగా తాగాలి ORS ఎలక్ట్రాల్ ఇలాంటివి తాగాలి తర్వాత ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి అండ్ స్లీప్ ఒక మినిమం 7-8 అవర్స్ అలా పడుకోవాలి ఈ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీబయాటిక్స్ వాడద్దు ఎందుకంటే మేము ఇక్కడ రోజు చూసేది చాలామంది పేషెంట్స్ జ్వరము కోల్డ్ కాఫ్ అని వస్తారు వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ యాజిథ్రోమైసిన్ ఏదో ఒక యాంటీబయాటిక్ వాడి తగ్గకుండా జ్వరం తగ్గకుండా అప్పుడు 2-3 డేస్ తర్వాత వస్తున్నారు సో దాని ప్రాబ్లం ఏంటంటే అది వన్ మనం ఈ ఫస్ట్ 48 అవర్స్ అంటే ఈ ఫస్ట్ ఈ 2 డేస్లోనే ట్రీట్మెంట్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అప్పుడే ఆ మెడిసిన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తర్వాత సింప్టమ్స్ క్విక్గా రిజాల్వ్ అవుతాయి మనం లేట్ చేసి 48 అవర్స్ అయిపోయాక వచ్చారనుకోండి మా దగ్గరికి అప్పటికి మెడిసిన్ స్టార్ట్ చేస్తే అది అంత ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు అండ్ ఆల్సో మీరు ఈ యాంటీబయాటిక్స్ వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు సో ఎప్పుడైనా కూడా ఈ సింప్టమ్స్ ఉంటే మీకు మీరే యాంటీబయాటిక్స్ వాడకండి ఫిజిషియన్స్ దగ్గరకు వస్తే ఈ H3N2 సింప్టమ్స్ ఉన్నాయా అని ఒకవేళ డౌట్ ఉంటే మేము ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మనం టెస్ట్ చేయడానికి ఒక నేజల్ స్వాబ్ మన కోవిడ్ లాగే ఒక స్వాబ్ ఉంటుంది ఆ టెస్ట్ కూడా పంపివచ్చు టు డయాగ్నోజ్ ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా లేకుంటే ఇది కోవిడా ఎందుకంటే సింప్టమ్స్ ఆల్మోస్ట్ కోవిడ్లానే ఉంటాయి సో మనం దీనికి కోవిడ్ టెస్ట్ చేసి రూల్ అవుట్ చేయొచ్చు లేకుంటే ఈ H3N2కు నేజల్ స్వాబ్ చేసి దీన్ని కూడా టెస్ట్ చేయొచ్చు సో మెయిన్ చెప్పేది ఏంటంటే ఇలా ఫీవర్ హై ఫీవర్ ఉండి దగ్గడం జలుబు బాగా వీక్నెస్ నీరసం అలా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి టెస్ట్ చేయించుకోండి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు కానీ ఓల్డర్ పేషెంట్స్ కానీ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కానీ ఆర్ మీకు షుగర్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ట్రీట్మెంట్ డిలే చేయొద్దు ఎందుకంటే దానివల్ల నిమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ